ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్ గారితో మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ మీట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం అంటే గురువారం సాయంత్రం వీళ్ళు హైదరాబాద్లో మీట్ అయినట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్లో వీళ్ళు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచు మనోజ్కు ప్రత్యేకమైన అభిమానం, చాలా గౌరవం కూడా. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ అయినప్పుడు మంచు మనోజ్ హార్డ్ కోర్ ఫ్యాన్ల మనోజ్ మునిసిపోతూ సందడి చేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచు మనోజ్ డిసిప్లైన్ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏంటంటే మంచు మనోజ్ భీమ్లా నాయక్ సినిమాలో ఒక స్మాల్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందులో ఆయన పాత్ర కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుందని, అయినప్పటికీ ఆ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఇందులో భాగంగా షూటింగ్ స్పాట్లో మంచు మనోజ్ మరియు పవర్ స్టార్ ఫోటోస్ విడుదల చేయడం విశేషం. అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ నిజంగానే గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నారా లేక క్యాజువల్గా షూటింగ్ స్పాట్కి మంచు మనోజ్ వచ్చారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అంతా ఇష్టం సాంగ్ ఉదయం 11 గంటలకు రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలవగా దీనికి విశేషమైన స్పందన రావడం, ఈ పాటపై అంచనాలను మరింత పెంచడం గమనార్హం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.